Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. రఘురామను మాజీ చేయడం అంత ఈజీ కాదా? వైసీపీకి అన్ని ఉన్నా ఇంటి పోరి మాత్రం తప్పడం లేదు. సొంత పార్టీ మనిషే బయటకు వచ్చి చేస్తున్న విమర్శలు ఆ పార్టీ అసలు తట్టుకోలేకపోతోంది. ఆయన మాకు వద్దు అనే అనుకుంటోంది. ఆయన్ని రెబల్గా గుర్తించింది. అందుకే ఆయన మీద సీరియస్ యాక్షన్ కావాలని ఏడాదిగా పోరాడుతోంది. వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు మీద అనర్హత వేటు వేయాలంటూ మరోసారి స్పీకర్ ఓం బిర్లాకు వైసీపీ వినతి చేసింది. ఈసారి చీఫ్ విప్ హోదాలో రాజమండ్రికి చెందిన ఎంపీ మార్గాని భరత్ వినతి పత్రం అందించారు. ఆయన పార్టీ లైన్ దాటారని, అందువల్ల ఫిరాయింపుల నిరోధక చట్టం షెడ్యూల్ 10 ప్రకారం లోక్సభ సభ్యునిగా అనర్హుడిని చేయాలని భరత్ అందులో విన్నవించుకున్నారు. ఇక రాజు పార్టీ మీద అదే పనిగా చేస్తున్న విమర్శలను కూడా ఆయన స్పీకర్ దృష్టికి తెచ్చారు. ఇక్కడ విశేషం ఏంటి అంటే, గత ఏడాది కూడా ఇదే విధంగా రాజు మీద వైసీపీ ఎంపీలు అంతా స్పీకర్ను కలిసి ఫిర్యాదు చేశారు. నాడు చాలా పెద్ద నాయకులే వెళ్లారు, కానీ ఏడాది గడిచింది కానీ నో యాక్షన్. ఇప్పుడు జగన్ ఇలా ఢిల్లీ టూర్ పూర్తి చేసుకుని ఏపీకి వచ్చారో లేదో అలా మరోసారి విన్నపం స్పీకర్కి వెళ్ళింది. అయితే ఇది అనుకున్నంత ఈజీగా జరిగే వ్యవహారం కాదని అంటున్నారు. దీని మీద స్పీకర్ అన్నీ చూస్తారు. ఆయన మీద వైసీపీ చేసిన ఫిర్యాదులను పరిశీలించి సంతృప్తి చెందితే మాత్రం అప్పుడు రాజును పిలిచి వివరణ కోరతారు. ఆయన వివరణకు కూడా టైం ఇస్తారు. ఆయన వివరణ మీద స్పీకర్ సంతృప్తి చెంది ఫిరాయింపుల చట్టానికి అది వర్తించకపోతే చర్యలు తీసుకోలేరు. అలా కాకుండా యాక్ట్ అట్రాక్ట్ అయితేనే అనర్హత వేటు పడుతుంది. ఇక్కడ ఫిరాయింపుల చట్టం ఏం చెబుతోంది అంటే, పార్టీ ఏదైనా విప్ జారీ చేస్తే ధిక్కరిస్తే ఆటోమేటిక్గా అనర్హత వేటు పడుతుంది. అలాగే పార్టీ ఆదేశాలను బహిరంగంగా ధిక్కరించారు అన్నా కూడా చట్టం వర్తిస్తుంది. కానీ రాజు విప్ని ఎప్పుడూ కాదనలేదు. అలాగే ఆయన విమర్శలు చేస్తున్నారు. అవన్నీ కూడా ఒక సభ్యుడిగా తన హక్కు అంటున్నారు. మరి దీని మీద పార్టీ వ్యతిరేక చర్యలు అని వైసీపీ అంటోంది. ఇది ఎంతమేరకు వర్తిస్తుందో చూడాలి. ఏది ఏమైనా స్పీకర్ చేతిలో ఈ విషయం ఉంది. ఆయన్ని మాజీ చేయడం అంటే అనుకున్నంత ఈజీ కాదని కూడా అంటున్నారు.